కాళిదాసు పెళ్ళి. శివపురి అనే గ్రామంలో కాళిదాసు అనే యువకుడు ఉండేవాడు. వాడికి చిన్నతనంలోనే తల్లి తండ్రి పోవటంతో గ్రామస్తులకు చిన్న చిన్న పనులు చేసి పెడుతూ పొట్ట నింపుకుంటూ ఉండేవాడు. ఆ గ్రామంలోనే మల్లన్న అనే వస్తాదు ఉన్నాడు. అతడికి నా అన్నవారెవరూ లేని కాళిదాసు అంటే మాత్రం వల్లమాలిన అభిమానం. ఆ అభిమానంతో మల్లన్న కాళిదాసుకు సాముగరిడి విద్యలు నేర్పించాడు. కర్రసాములో కాళిదాసు అద్భుతమైన ప్రజ్ఞాపాఠవాలు సంపాదించగలిగాడు. వాడు కర్ర తిప్పుతూ ఉంటే చూసేవాళ్లకు దాని శబ్దం వినిపించేదే కానీ కర్ర కనిపించేదే కాదు. యుక్త వయస్కుడైన కాళిదాసుకు వివాహం చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. కానీ అనాథ పేదవాడన్న కారణం వల్ల ఎవరూ అతడికి పిల్లనిచ్చేందుకు ఇష్టపడలేదు. తన మంచితనం చూసి ఎవరో ఒకరు తమ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తారని ఆశించిన కాళిదాసుకు అలా జరగకపోవటంతో ఎంతో బాధ కలిగించింది. శివపురి గ్రామ జమీందారు పేరు మహానందుడు. ఆయన తన కుమార్తెకు ఘనంగా పెళ్లి చేసి ఆమెను దూరగ్రామంలో ఉన్న అత్తగారింటికి పంపదలిచాడు. అయితే ఆ గ్రామ మార్గంలో ఉన్న చిట్టడవుల్లో బందిపోట్ల బెడద ఎక్కువ. ఈ పరిస్థితుల్లో కుమార్తెను విలువైన ఆభరణాలతో అత్తవారింటికి పంపించటం ఎలా అని జమీందారు ఆలోచించసాగాడు. గ్రామ పెద్ద ఆయనతో, అమ్మాయి వెళ్లే మేనా వెంట ఎలాగూ మీ నౌకర్లు కొందరు ఉంటారు కదండి, వాళ్ళతో పాటు కాళిదాసును కూడా పంపండి. వాడు కర్రసాములో మంచి దిట్ట, 10 మంది బందిపోట్లైనా తరిమిగొట్టగలడు అని అన్నాడు. జమీందారు ఈ విధంగానే చేశాడు. ఆయన భయపడినట్టే అడవిలో 10 మంది బందిపోట్లు మేనాను అటకాయించారు. వాళ్లను చూసి జమీందారు నౌకర్లు చల్లాచెదురుగా పారిపోయారు. అయితే కాళిదాసు తన బాణాకర్రతో బందిపోట్ల ముందుకు ఉరికి అందినవాణ్ణి అందినట్టు బలంగా కొట్టసాగాడు. వాడి దాటికి నిలవలేక బందిపోట్లు పరారయ్యారు. జమీందారు కుమార్తె క్షేమంగా అత్తవారిల్లు చేరింది. గ్రామానికి తిరిగి వచ్చిన కాళిదాసును అందరూ మెచ్చుకున్నారు. గ్రామ పెద్ద వాడితో, నీ పంట పండింది, నువ్వు చేసిన సహాయానికి జమీందారు గారు ధన రూపంలో చాలా పెద్ద మొత్తం బహుకరిస్తాడు అని చెప్పాడు. కానీ జమీందారు కాళిదాసుకు దర్శనం ఇవ్వకపోగా నౌకరు చేత వాడికి 4 వరహాలు పంపి ఊరుకున్నాడు. దానితో కాళిదాసుకు మనుషుల మంచితనం మీద పూర్తిగా నమ్మకం పోయింది. వాడు గ్రామం వదిలి మరెక్కడికైనా పోవాలన్న ఆలోచన చేయసాగాడు. అలాంటి సమయంలో ఒక రాత్రివేళ వాడి దగ్గరకు ఒక మనిషి వచ్చి, నన్ను పోల్చుకున్నావో లేదో, ఆ మధ్య అడవిలో నీ బాణాకర దెబ్బలు తిన్న బందిపోట్లలో నేను ఒకణ్ణి. నీ వంటి వాడు మాలో చేరితే నీకు మాకు కూడా లాభమే. దొరికిన సొమ్ములు 1/5 వాటా ఇస్తాము, మాలో చేరు అని అన్నారు. డబ్బు ఎలా సంపాదించినా జనం బ్రహ్మరథం పడతారు అని ఎవరో అన్న మాట ఆ సమయంలో కాళిదాసుకు గుర్తుకు వచ్చింది. వాడు దొంగల ముఠాలో చేరటానికి సమ్మతించాడు. ఒకనాడు కాళిదాసు మిగతా దొంగలతో పాటు అడవిదారిన పోతున్న ఒక ప్రయాణికుణ్ణి అడ్డగించి, ఉన్న డబ్బంతా ఇక్కడే పెట్టు అని బెదిరించాడు. ప్రయాణికుడు ప్రాణభీతితో వణికిపోతూ తన చేతిలోని సంచిలోంచి 100 రూపాయలు తీసి కాళిదాసుకు ఇస్తూ, బాబు, ఇది నా కూతురు పెళ్ళికని కష్టపడి సంపాదించి దాచిపెట్టిన డబ్బు. ఇది పోతే ఇక దానికి పెళ్లియోగం లేనట్టే అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఇది చూసి కాళిదాసు జాలిపడ్డాడు. అది గమనించిన మిగతా దొంగలు, వాళ్ళు అలానే కళ్ళనీళ్లు పెట్టుకుంటారు, మనం జాలిపడకూడదు అని అన్నారు. ఇతను చెప్పేది నిజంలాగా కనిపిస్తుంది, సొమ్ముతో సహా వదిలేద్దాం అన్నాడు కాళిదాసు. ఇందుకు మిగతా దొంగలు ఒప్పుకోక, ఈ క్షణమే నీతో తెగదంపులు చేసుకుంటున్నాము, నీ తిప్పలు నువ్వు పడు, మాకు అడ్డం రాకు అని వెళ్ళిపోయారు. ప్రయాణికుడు ఆపద తంపించినందుకు కాళిదాసుకు నమస్కరించి, బాబు, నన్ను ఆపదలు ఆదుకున్నావు, చూడబోతే మంచివాడిలాగా ఉన్నావు, ఈ దొంగలలో ఎందుకు చేరావు అని అడిగాడు. తన మంచితనం తనకెలాంటి సహాయం చేయలేకపోవటంతో తాను దొంగలలో కలిసిపోయినట్టు కాళిదాసు చెప్పాడు. అందుకు ప్రయాణికుడు, నువ్వు అనుకుంటుంది చాలా తప్పు, మంచికి అంతా మంచే జరుగుతుంది, మనం తొందరపడకూడదు. నా పేరు వినమ్రుడు, రాజుగారి కొలువులో నౌకరును, నా వెంట వస్తే అక్కడ నీకేమైనా పని దొరుకుతుందేమో, ప్రయత్నిస్తాను అని అన్నాడు. కాళిదాసు వినమ్రుడితో బయలుదేరాడు. వాళ్ళు కొంత దూరం వెళ్ళాక ఒక భయంకర దృశ్యం వాళ్ళ కంటపడింది. కరాలకంఠుడు అనే రాక్షసుడు ఒకడు ఎడమ చేత్తో ఒక మనిషిని ఎత్తి పట్టుకొని తినబోతూ ఉన్నాడు. ఆ మనిషి తాలూకు పంచకళ్యాణి గుర్రం పెద్దగా సకిలిస్తూ అక్కడి నుంచి పారిపోతూ ఉన్నది. అది చూసి వినమ్రుడు వణికిపోతూ కాళిదాసుతో,
ఆ రాక్షసుడు తినబోతుంది మరెవరినో కాదు మా మహారాజు విద్యాధరుడినే అని అన్నాడు. కాళిదాసు ధైర్యంగా రాక్షసుడికేసి నడిచాడు. కరాలకంఠుడు వికటాట్టహాసం చేసి రాజును వదిలి, ఒరేయ్ ఎవట్రా నువ్వు, నన్ను చూసి పారిపోక ధైర్యంగా నా దగ్గరికే వస్తున్నావు అని అన్నాడు. నేనెవడైతే నీకేం, ఇలా మనుషులను చంపి తినటం నీచమని నీకు తెలియదా అని అడిగాడు కాళిదాసు రాక్షసుణ్ణి. నేను రాక్షసుణ్ణి అయితే కొన్ని నీతి నియమాలున్నవాణ్ణి, రోజుకొక్క మనిషిని మాత్రమే చంపి తింటాను, అందువల్ల నువ్వు బతికిపోయావు, ఇక వెళ్ళు అన్నాడు రాక్షసుడు. నీకలాంటి మంచి నియమమే ఉంటే ఆయన్ని వదిలేసి నన్ను తిను అన్నాడు కాళిదాసు. అందుకు రాక్షసుడు ఆశ్చర్యపోయి, నీకు ప్రాణం మీద తీపి లేదా అని అడిగాడు. ఎందుకు లేదు, అయితే నువ్వు తినబోయే వ్యక్తి ఈ దేశాన్నేలే రాజు, నేను సామాన్య పౌరుడిని, నా వంటి వాడి కంటే దేశాన్నేలే రాజు వల్ల 10 మందికి ప్రయోజనం ఉంటుంది అన్నాడు కాళిదాసు. రాక్షసుడు కాళిదాసును పట్టుకొని, నీ ధైర్యం త్యాగగుణం నాకు చాలా నచ్చాయి, నీ చివరి కోరిక ఏదైనా సరే తీరుస్తాను, కోరుకో అని అన్నాడు. కాళిదాసు 1-2 క్షణాలు ఆలోచించి, నాకు చిన్నప్పటి నుంచి కర్రసామంటే ప్రాణం, ఒకసారి బాణాకర్రతో సాము చెయ్యనివ్వు అని కోరాడు. రాక్షసుడు అందుకు సరే అని అన్నాడు. కాళిదాసు బాణకర్ర తీసుకొని గాలిలో తిప్పసాగాడు. శబ్దం తప్ప కర్ర కనిపించటమే లేదు. అది చూసి రాక్షసుడు ఆశ్చర్యపోయి, కర్రసాములో నీ ప్రావీణ్యం అద్భుతం, నాకు నేర్పగలవా అని అడిగాడు. కాళిదాసు రాక్షసుడికి కర్ర ఎలా పట్టుకోవాలో, దాన్ని ఎలా తిప్పాలో, ఆ తిప్పడంలోని మెలకువలు వాడికి అర్థమయ్యే రీతిలో చెప్పాడు. రాక్షసుడు సంతృప్తి చెంది కాళిదాసుతో, నువ్విప్పుడు నాకు గురువువి, గురుదక్షిణ ఏం కావాలో కోరుకో అని అన్నాడు. ఇక నుంచి జంతుమాంసంతోనే కడుపు నింపుకొని బ్రతుకు, మానవులను చంపకు, అదే నేను కోరే గురుదక్షిణ అన్నాడు కాళిదాసు. అందుకు రాక్షసుడు కొంచెంసేపు మౌనంగా ఊరుకొని, నువ్వు కోరే గురుదక్షిణ నాకు చాలా కష్టమైనది, సరే మనిద్దరం ఒక ఒప్పందానికి వద్దాం, నీకు నేను మరొక కానుక ఇద్దామని అనుకుంటున్నాను, అది నీవు వద్దనగలిగితే నువ్వు కోరిన విధంగా నరమాంస భక్షణ మానివేస్తాను అని కాళిదాసును రాజును దాపులు ఉన్న ఒక గుహలోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఎన్నో బంగారు ఆభరణాలు రాసులుగా పోసి ఉన్నాయి. రాక్షసుడు కాళిదాసుతో, వీటిని నీకు దక్షిణగా సమర్పిద్దామని అనుకుంటున్నాను, ఇప్పుడు చెప్పు, నిన్ను భాగ్యవంతుణ్ణి చేసే ఈ ధనరాశులను గురుదక్షిణగా స్వీకరిస్తావా, లేక నీకేమాత్రం ప్రయోజనం కలిగించని ఆ మొదటి కోరికనే కోరుతావా అని అన్నాడు. కాళిదాసు చిన్నగా నవ్వి, ఈ ధనరాశులను చూసి నేను ప్రలోభ పడతానని అనుకున్నావా, నువ్వు నరమాంసం మానివేయటమే నాకివ్వగల గురుదక్షిణ అని జవాబిచ్చాడు. అతని మాటలకు రాక్షసుడు తృప్తిగా తలాడించి, నేను వాడి తప్పను, అలాగే చేస్తాను, అయితే ఒక్క మాట, మీ మానవులు చపల చిత్తులు ఏనాడైనా నీవు నా దగ్గరకు వచ్చి ఓడిపోయానని ఒప్పుకున్నా నీకు బంగారం ఇచ్చివేసి తిరిగి నేను నరమాంస భక్షణకు పూనుకుంటాను, అంతేకాదు రాజ్యం మీద పడి దొరికిన వాళ్లను దొరికినట్టు చంపుకొని తింటాను అని అన్నాడు. ఆ పరిస్థితి ఎన్నటికీ రానివ్వను అని కాళిదాసు రాక్షసుడితో చెప్పి రాజు వినమ్రులతో కలిసి బయలుదేరి రాజధాని నగరం చేరాడు. రాజు విద్యాధరుడు కాళిదాసు గురించి పూర్తిగా విని ఎంతగానో సంతోషించి అతడికి తన ఏకైక పుత్రికనిచ్చి వివాహం చేయదలిచాడు. ఇందుకు రాణి అభ్యంతరం చెప్పగా ఆయన, కాళిదాసు అన్ని విధాల మనకు అల్లుడు కాదగిన వాడు, అతడికి మంచితనం మీద నమ్మకం పోవటం వల్లనే దొంగలలో చేరాడు, అయినా మంచితనం చెడును అంగీకరించలేదు, మన నౌకరును దొంగల బారి నుంచి కాపాడాడు, నన్ను రాక్షసుడి బారి నుంచి కాపాడేందుకు తన ప్రాణాలను ఒడ్డాడు, ధనరాశుల కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యమన్న నమ్మకం కొద్దీ రాక్షసుడు రువ్వజూపిన బంగారాన్ని నిరాకరించాడు, ఇంతకంటే ఈ దేశానికి భవిష్యత్తులో కానున్న రాజుకి కావలసిన అర్హతలేమిటి అని ప్రశ్నించాడు. ఇది విన్న రాణికి తన కుమార్తెకు కాళిదాసు కన్నా ఉత్తమ పరుడు లభించడన్న నమ్మకం కలిగింది. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే రాజకుమార్తెతో కాళిదాసుకు అత్యంత వైభవంగా వివాహం జరిగింది. ఇలా కాళిదాసు పెళ్ళి అనే ఈ కథ సమాప్తమైంది. వెర్రి వెంగలప్పలు. సీతన్నకు సీతాఫలాలంటే ఎంతో ఇష్టం. ఒకరోజున వాడు వీధిలో నడుస్తూ ఉండగా కనకయ్య ఎదురయ్యాడు. అతడు ఎక్కడి నుంచో ఆ ఊరు వచ్చి 4 రోజుల క్రితమే స్థిరపడ్డాడు. కనకయ్య చేతిలో సీతాఫలం ఉన్నది. సీతన్న ఆశ్చర్యంగా, ఇది సీతాఫలాల కాలం కాదే, ఈ పండు నీకెక్కడిది అని అడిగాడు. ఇందులో ఆశ్చర్యమేముంది, ఆ దొడ్లోని మామిడి చెట్టు 7 ఏడాది పొడుగునా అన్ని రకాల ఫలాలు ఇస్తుంది అన్నాడు కనకయ్య.
అదెలా సాధ్యం అన్నాడు సీతన్న ఇంకా ఆశ్చర్యంగా. ఎందుకు సాధ్యం కాదు, నిత్యానంద యోగి మా ఇంటికి వచ్చి మా బావి నీటిని మంత్రించి వెళ్ళారు. అప్పటి నుంచి ఇలా జరుగుతుంది. చాలామంది మా బావి నీళ్లు అడుగుతున్నారు, నేనెవరికి ఇవ్వటం లేదు. అందరి చెట్లు అన్ని ఫలాలు ఇస్తుంటే మరి నా గొప్పతనం ఏముంటుంది అని వెళ్ళిపోయాడు కనకయ్య. కనకయ్య ఇల్లు అక్కడికి చాలా దూరం, అయినా వెంటనే వెళ్ళి ఈ వెంతేమిటో చూసి రావాలని అనుకున్నాడు సీతన్న. వాడు 4 అడుగులు వేసి వీధి చివరకు వెళ్లేసరికి పక్క సందులోంచి వేగంగా వస్తున్న గోవిందం కనిపించాడు. సీతన్న వాడితో ఏదో చెప్పబోయేలోగా వాడే సీతన్నను ముందుగా పలకరించి, ఒరే కనకయ్య, ఇంటికి రారాదు, నీకొక మంచి వింత చూపిస్తాను అని అన్నాడు. నాకు తెలుసు, మామిడి చెట్టుకు సీతాఫలాలు కాయడమే కదా అన్నాడు సీతన్న. అదేం కాదు, వాడి దొడ్లో నాగుపాము ఒకటి ఇంటికి వచ్చిన వారందరినీ పడగ వంచి ఆశీర్వదిస్తుందంట అన్నాడు గోవిందం. ఇది విని సీతన్న ఆశ్చర్యపోతే సీతన్న చెప్పిన దానికి గోవిందం ఆశ్చర్యపోయాడు. అయితే కనకయ్య ఇంట్లో ఇలా వింతలే ఉన్నాయన్న మాట అని అనుకున్నారు వాళ్ళిద్దరూ. సీతన్న గోవిందం కలిసి కనకయ్య ఇంటికి బయలుదేరారు. దారిలో వాళ్లకు నాగులు అనేవాడు కనిపించాడు. వాడు వాళ్లతో, కనకయ్య ఇంట్లో ఒక పారిజాత వృక్షం ఉన్నదట, అది పగలు పడుకొని రాత్రి లేచి నించొని ఇంటికి కాపలా కాస్తుందంట. ఇంకా విశేషమేమిటంటే అది ఆకు తుంచితే ఏడుస్తుందంట, కితకితలు పెడితే నవ్వుతుందంట అన్నాడు అమితమైన ఆశ్చర్యంతో. ఈ కనకయ్య ఎవడో, మాయల మరాఠీలాగున్నాడే అంటూ ఆశ్చర్యపోయాడు సీతన్న. ఈ ముగ్గురికి దారిలో మరికొంతమంది జతపడ్డారు. వాళ్లలో ఒక్కొక్కడు కనకయ్య ఇంటి గురించి ఒక్కొక్క వింత చెప్పాడు. కనకయ్య ఇంట్లో చీపురుదానంతటదే ఇల్లు ఊడుస్తుందని ఒకడు అన్నాడు. అతడి ఇంట్లో తరగని డబ్బులిచ్చే అక్షయపాత్ర ఉన్నదని మరొకడు అన్నాడు. ఇలా మొత్తం 10 మంది దాకా చేరి కనకయ్య ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో కనకయ్య ఇంటి తలుపులు మూసి ఉన్నవి. సీతన్న పోయి తలుపు తట్టాడు. లోపలి నుంచి ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు అందరికీ వినిపించింది. ఇన్ని వింతలున్న కనకయ్య ఇంట్లోని మనుషులు దేవతల దయ్యాల వాళ్ళెలా ఉంటారు అన్న ఆత్రంలో వాళ్ళంతా ఉన్నారు. కిర్రుమంటూ తలుపులు తెరుచుకున్నాయి 15 ఏళ్ల కుర్రాడు. వచ్చిన వాళ్లను చూసి ఆశ్చర్యంగా, ఎవరండి మీరు అని అడిగాడు. మీ ఇంట్లో వింతలు చూడటానికి వచ్చాం అన్నాడు సీతన్న. మా ఇంట్లోనా, వింతలేమిటి అన్నాడు కుర్రాడు ఆశ్చర్యపోతూ. సీతన్న వింతల జాబితా వినిపించాడు. మీరే ఇంటికని వచ్చారో, మా ఇంట్లో అలాంటి వింతలేమీ లేవు అన్నాడు కుర్రాడు. ఇది కనకయ్య గారిల్లేనా అని అడిగాడు సీతన్న. అవును అన్నాడు కుర్రాడు. కనకయ్య గారే మాకు ఈ వింతల గురించి చెప్పారు అన్నాడు సీతన్న. ఏమో మరి, ఆయన అలా ఎందుకు చెప్పాడో కానీ వాటిల్లో ఒక్కటి నిజం కాదు అని లోపలికి వెళ్ళిపోబోయాడు కుర్రాడు. తన ఇంట్లోని వింతలు బయటి వాళ్లకు చూపించటం ఇష్టం లేక కుర్రవాడు అలా మాట్లాడుతున్నాడని అనుకొని అందరూ కలిసి ఇంట్లోకి వెళ్ళారు. ఆ కుర్రవాడు చెప్పింది నిజమే. లోపల ఏ వింతలు లేవు. కనకయ్య దొడ్లో బావి లేదు, చెట్లు కూడా లేవు. వచ్చిన 10 మందికి చాలా కోపం వచ్చింది. వాళ్ళు అక్కడి నుంచి దూకుడుగా కనకయ్యను వెతుకుతూ బయలుదేరారు. దారిలో వాళ్లకు ఒక చోట కనకయ్య కనిపించాడు. సీతన్న అతన్ని కోపంగా, నువ్వు మా అందరికీ అన్ని అబద్ధాలు చెప్పావు అవునా అని అడిగాడు. అవును అన్నాడు కనకయ్య తొనక్కుండా. అలా ఎందుకు చెప్పావు అన్నాడు సీతన్న ఉగ్రుడైపోతూ. కొత్తగా ఏదైనా గ్రామం వెళ్ళి నివాసం ఏర్పరచుకున్నప్పుడు ఆ గ్రామంలో వెళ్ళిబోగులు వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారో, తెలివైన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఎలా తెలుస్తుంది అన్నాడు కనకయ్య. అబద్ధాలు చెబితే తెలుస్తుందా అన్నాడు గోవిందం రెట్టిస్తున్న ధోరణిలో. ఎందుకు తెలియదు, నా అబద్ధాలు నమ్మిన వాళ్ళందరూ వెర్రివెంగలప్పలే కదా అని జవాబిచ్చాడు కనకయ్య. సీతన్న మిగతా వాళ్ళు ముఖముఖాలు చూసుకున్నారు. ఏమనాలో వాళ్లకు తోచలేదు. కొద్దిసేపు ఆగి గోవిందం నెమ్మదిగా, నీ అబద్ధాలు ఎవరెవరు నమ్మారో నీకెలా తెలుస్తుంది అని అడిగాడు. నా అబద్ధాలు నమ్మిన వాళ్ళు మా ఇంటికి వెళతారు, మా అబ్బాయి వాళ్ళను చూస్తాడు. ఒకసారి చూసిన ముఖాల్ని వాడు మళ్ళీ మరిచిపోడు. వాణ్ణి అడిగి తెలుసుకుంటాను అన్నాడు కనకయ్య. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్తున్నావా అన్నాడు సీతన్న. లేదు, ఊళ్ళో ఇంకా చాలా పనులున్నాయి అన్నాడు కనకయ్య. సీతన్న అతడి వెంట ఉన్న వాళ్ళు కనకయ్యకు వస్తాం అని చెప్పి సరాసరి అతడి ఇంటికి వెళ్ళారు. మళ్ళీ ఎందుకొచ్చారు అన్నాడు కనకయ్య కొడుకు.
అందరం తలా ఒక వరహం ఇచ్చుకుంటాము. మేము మీ ఇంటికి వచ్చి వింతల గురించి అడిగినట్టు మీ నాన్నకు చెప్పకూడదు సరేనా అని అడిగాడు సీతన్న. అలాగే చెప్పను అని కనకయ్య కొడుకు అన్న తరువాత సీతన్న వాడికి 10 వరహాలు ఇచ్చి మిగతా వాళ్లతో బయలుదేరి వెళ్ళాడు. కనకయ్య ఊరంతా తిరిగి రాత్రికి ఇల్లు చేరాడు. కనకయ్య కొడుకు తండ్రిని చూడగానే ఉదయం నుంచి సాయంకాలం దాకా వచ్చిన వాళ్ల వద్ద మొత్తం 500 వరహాలు వసూలైంది. నువ్వు అప్పు చేయకుండా వ్యాపారం మొదలుపెట్టవచ్చు అన్నాడు సంతోషంగా నవ్వుతూ. అవును, వ్యాపారం కూడా ఇలాంటి ఊళ్ళోనే మంచి లాభసాటిగా జరుగుతుంది. వెర్రి వెంగలప్ప అయిన వాడి కంటే తనను వెర్రి వెంగలప్ప అని ఎవరు అనుకోకూడదని అనుకుంటారే, అలాంటి వాళ్ళ వల్లే మనకు లాభం ఎక్కువ. ఈ ఊళ్ళో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నాడు కనకయ్య ఉత్సాహంగా. మర్నాడు కనకయ్య పాడిగేదల్ని కొని ఆ ఊళ్ళో పాల వ్యాపారం ప్రారంభించాడు. అతడి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. ఈ విధంగా వెర్రి వెంగలప్పలు అనే ఈ కథ సమాప్తమైంది. మనిషిలాంటి చిలుక దారానగరంలో నివసించే సుదర్శనుడికి అందము వినయశీలత ఉన్న భార్య, బుద్ధిమంతులైన పిల్లలు ఉన్నారు, అనుభవించటానికి పెద్ద ఆస్తి కూడా ఉన్నది. అన్నీ ఉన్నప్పటికీ ఎందుకో ఆయన ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆయన మనసుకు ఉల్లాసం కలిగేది కాదు. ఒకరోజున చిన్న పంజరంతో ఒక మనిషి సుదర్శనుడి దగ్గరికి వచ్చాడు. పంజరంలో అందమైన రామచిలుక ఉన్నది. ఆ మనిషి సుదర్శనుడితో, అయ్యా, ఇది మాటలు నేర్చిన చిలక. తమకు మానసికోల్లాసం కలిగించే ఎన్నో కథలు చెప్పగలదు. 1000 వరహాలు ఇస్తే మీకు దీన్ని ఇస్తాను అని అన్నాడు. సుదర్శనుడు చిలకను పరీక్షించి చూశాడు. దాని మాటలు వింటుంటే ఆయనకెంతో ముచ్చట వేసింది. 1000 వరహాలిచ్చి దానిని కొన్నాడు. మొదట్లో ఇంట్లోని వారందరూ కూడా చిలుక అంటే ఇష్టపడేవారు. కానీ సుదర్శనుడు రోజంతా చిలుక ధ్యాసలోనే ఉండటంతో మిగతా అందరికీ చిలుక అంటే అసూయ బయలుదేరింది. దాని ధ్యాసలో పడి సుదర్శనుడు భార్యతో మాట్లాడటం తగ్గించేశాడు. వ్యాపార విషయాలన్నీ పిల్లలకు వదిలిపెట్టేశాడు. ఈ ధోరణి బాగా లేదని ఇంట్లో ఎవరైనా అంటే ఆయన వారితో, నా మనసులో ఉన్న దిగులును చిలక మాత్రమే పోగొడుతుంది అని బదులిచ్చేవాడు. చిలక మరీ అంత తెలివైనదైతే నీ మనసులోని దిగులు ఎలా పోతుందో ఉపాయం చెప్పలేదా అన్నారు సుదర్శనుడి పిల్లలు. అది నిజమేనని ఆయన చిలుకను తన దిగులు పోయే ఉపాయం గురించి అడిగాడు. అప్పుడు చిలుక, పంజరంలో ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళ దిగులు పోగొట్టగలరు కానీ తమ దిగులు పోగొట్టుకోలేరు. నీవు నీకోసం మాత్రమే కాక ఇతరుల కోసం కూడా జీవించటం అలవాటు చేసుకుంటే స్వార్థం అనే పంజరం నుంచి బయటపడి దిగులును పోగొట్టుకోగలుగుతావు అని చెప్పింది చిలుక. ఆ రోజు నుంచి సుదర్శనుడు తనకున్న దానితో లేని వారిని ఆదుకొనటం ప్రారంభించాడు. ఆ విధంగా అతడికి 10 మందిలో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు నిజంగానే సుదర్శనుడి మనసుకి ఎంతో సంతోషంగా ఉంటుంది. అతడు అస్తమానం చిలుకతో కాలం గడపటం తగ్గించి వ్యాపార వ్యవహారాలు కూడా చూసుకోసాగాడు. తండ్రి దానగుణం పిల్లలకు నచ్చలేదు. వాళ్ళకు రోజున సుదర్శనుడితో, చిలుక మనిషిలాగా మాట్లాడటం అసహజం. మనం నేర్పిన పలుకులు తిరిగి చెప్పటం వరకే వాటి వల్ల అవుతుంది. కానీ పూర్తిగా మనిషిలాగా ఆలోచించటం చిలకకు సాధ్యపడదు. ఇదేదో మంత్రపు చిలక అని మాకు అనుమానంగా ఉంది. మీ వద్ద ఉన్న డబ్బును దానంగా పొందటానికని ఎవడో ఈ చిలుకను మీ వద్దకు పంపించాడని మాకు అనిపిస్తుంది అని అన్నారు. సుదర్శనుడు చిలుకను, సాధారణంగా పక్షులేమీ ఆలోచించలేవు, నీకు ఇలాంటి శక్తి ఎలా వచ్చింది అని అడిగాడు. ఒకప్పుడు విక్రమార్కుడు అనే రాజు చిలక రూపంలో జీవించాడు. అప్పుడు ఆయన ఒక చిలకను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులు మా పూర్వీకులు అని చెప్పింది చిలుక. సుదర్శనుడు ఈ జవాబుకు తృప్తి చెందాడు. కానీ ఆయన పిల్లలకు తృప్తి కలగలేదు. ఆయన చిలుకకు అడిగినవన్నీ పెట్టేవాడు. నువ్వు ఎన్ని ఇచ్చి ఏం లాభం, స్వేచ్ఛను ఇస్తే ఆనందపడతాను అనేది చిలుక. నీకు ఏదైనా ఇవ్వగలను కానీ స్వేచ్ఛను ఇచ్చి నిన్ను వదులుకోలేను అని సుదర్శనుడు ఖచ్చితంగా చెప్పేవాడు. ఆ తరువాత చిలుక చాలాసార్లు సుదర్శనుణ్ణి తనకు స్వేచ్ఛను ప్రసాదించమని వేడుకున్నది. అయినా ఒకసారి సుదర్శనుడు పంజరం తలుపు మొయ్యటం మరిచిపోతే అది పారిపోలేదు. ఇందుకు సుదర్శనుడు ఆశ్చర్యపడి, నీకు స్వేచ్ఛ కావాలని ఉన్నది కదా, అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఎందుకు నీవు ఉపయోగించుకోలేదు అని చిలుకను అడిగాడు. నేను లోగడ, ఏ వంశం దానో చెప్పాను కదా, తప్పు పనులు చేయలేను. నన్ను 1000 వరహాలు పెట్టి కొన్నావు, అందువల్ల నీకు నా మీద అన్ని హక్కులు ఉన్నాయి. నీవు మనస్ఫూర్తిగా అనుమతించితే తప్ప ఇక్కడి నుంచి వెళ్ళలేను అన్నది చిలుక. ఆనాటి నుంచి సుదర్శనుడు పంజరం తలుపు మూయటంలో అంత శ్రద్ధ వహించేవాడు కాదు. ఒకరోజున చిలుక ఆయనతో,
అయ్యా, నువ్వు తలుపు మూయటంలో అశ్రద్ధ చూపకు. అవకాశం వస్తుంటే నా మనసు దుర్బలమవుతుంది. ఏదో ఒక రోజున పారిపోయినా పోగలను అని అన్నది సుదర్శనుడు. పారిపోవాలన్న బుద్ధి ఉన్న దానివి ఆ విషయం ముందు నాతో హెచ్చరించడం ఎందుకు అని అడిగాడు. దానికి చిలుక, చాలామందికి తప్పు చేయకూడదనే ఉంటుంది. అవకాశం దొరికితే మాత్రం కొంతమంది తప్పు చేయకుండా ఉండలేరు. నేను విక్రమార్కుడి వంశం దాన్నే, కానీ విక్రమార్కుడు అంత గొప్పదాన్ని కాదు. తప్పు చేయటం నాకిష్టం ఉండదు. దయచేసి నన్ను ప్రలోభ పెట్టవద్దు. పంజరం తలుపు జాగ్రత్తగా వెయ్యి అని అన్నది. ఇదంతా ఆయన తన భార్యాబిడ్డలకు చెబితే వాళ్లకు చిలక మీద మరింత అనుమానం కలిగి, ఇది చాలా ప్రమాదకరమైన చిలుక, దీనివల్ల మీకు మన కుటుంబానికి ముప్పు రాగలదు అని అన్నారు. అందుకు తగ్గట్టే వారం తిరగకుండా సుదర్శనుడికి ఏదో కొత్త రకం జబ్బు చేసింది. ఏ మందులకు అది లొంగలేదు. వైద్యుడు సుదర్శనుడితో, మీ వ్యాధి లక్షణాలు చూడగా రాజగంధి అనే మూలిక ఒక్కటే దీన్ని కుదర్చగలదని శాస్త్రం చెబుతున్నది. కానీ ఈ ప్రాంతాల ఎక్కడా ఆ మూలిక దొరకదు. ఏ ప్రాంతాలు దొరుకుతుందో నాకు తెలియదు అని అన్నాడు. నాకు స్వేచ్ఛను ప్రసాదిస్తానని మాట ఇస్తే ఆ మూలికను నేను తేగలను అన్నది పంజరంలోని చిలుక. అసలే జబ్బుతో బాధపడుతున్నాను, నీవు లేకపోతే ఎలా అన్నాడు సుదర్శనుడు దిగులుగా. ఈ పరిస్థితి సుదర్శనుడి భార్య పిల్లలకు మంచి అవకాశం కలిగించింది. వాళ్ళు ఆయనకు చిలుక కారణంగానే ఏదో భయంకర వ్యాధి దాపరించిందంటూ చిలుకను పంజరంలోంచి వదిలిపెట్టారు. అయితే చిలుక సుదర్శనుణ్ణి మోసగించలేదు. మర్నాటికల్లా అది రాజగంధి మూలికను నోటకరుచుకొని వచ్చింది. వైద్యుడు ఆ మూలికతో వైద్యం చేయగా సుదర్శనుడికి వ్యాధి నయమైంది. ఆయన చిలుకతో, నీ మూలంగానే నేను బ్రతికి బయటపడ్డాను. నీవు వెళ్ళిపోతానంటే అభ్యంతరం పెట్టను, కానీ అయితే ఇక్కడే ఉండిపోతానంటే చాలా సంతోషిస్తాను అని అన్నాడు. అందుకు చిలుక, చాలా కాలం తర్వాత నా వాళ్ళందరినీ కలుసుకున్నాను. తిరిగి వచ్చేటప్పుడు త్వరలో వస్తానని వాళ్ళందరికీ చెప్పాను. నీవు నా కోసం 1000 వరహాలు ఖర్చు చేశావు. నేను నీ ప్రాణాలనే నిలబెట్టాను. ఇంకా నాకు స్వేచ్ఛ అడ్డురాకు అని పంజరంలోంచి ఎగిరి వెళ్ళిపోయింది. అది పోగానే సుదర్శనుడు బెంగపడ్డాడు. భార్యాపిల్లలు ఆయనతో, అది మంత్రపు చిలక, దానికోసం విచారించి మనసు పాడు చేసుకోకండి అని ఒకటికి రెండు సార్లు చెప్పడమే కాక ఆయనకు నమ్మకం కలిగించటం కోసం పండితులను పిలిపించారు. వాళ్ళు సుదర్శనుడితో, మాట్లాడే చిలుకలు మంత్రగాల సాధనాలు, అవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం శుభ సూచకం అని అన్నారు. కాలక్రమేణా సుదర్శనుడు ఆ మాటలు నమ్మాడు. కొన్నాళ్ళ తరువాత నిజంగానే ఆ చిలుక తిరిగి సుదర్శనుడి వద్దకు వచ్చి, నాకిక్కడ జీవితం అలవాటైపోయింది. నా వాళ్ల మధ్య ఎంత ప్రయత్నించి కూడా ఇమడలేకపోయాను. నేను నీతోనే ఉండిపోతాను. నిన్ను వదిలిపోవాలని అనుకున్నందుకు నన్ను మన్నించు అని అన్నది. సుదర్శనుడు అందుకు అంగీకరించక పంజరాన్ని పాత సామానులు ఉండే గదిలో పారవేయించి దాన్ని పంపేశాడు. ఆయన పిల్లలు ఉత్సాహంగా, అయితే ఇంత కాలానికి అది మంత్రపు చిలుక అని నీకు నమ్మకం కలిగిందన్న మాట అవునా అని అడిగారు. సుదర్శనుడు ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా ఒకసారి కళ్ళు తుడుచుకొని ఊరుకున్నాడు. అయితే సుదర్శనుడు అలా నమ్మటానికి కారణం, పండితులు అది మంత్రపు చిలుక అని చెప్పినప్పుడు సుదర్శనుడు ఆ మాట నమ్మిన సంగతి నిజం. ధనంతో పాటు తన పట్ల ఎంతో ప్రేమాభిమానాలు భార్యాపిల్లలకు ఉన్నప్పటికీ అతడేదో తెలియని లోటుతో అన్ని వేళలా దిగులుగా ఉండేవాడు. కానీ చిలుకను కొన్న తరువాత అది తన మాటలతో, మంచి సలహాలతో అతడి దిగులును పోగొట్టింది. ఆ కారణం వల్లనే సుదర్శనుడు చిలుక స్వేచ్ఛ కోరినప్పుడు దానికి తానై స్వేచ్ఛ ఇవ్వటానికి ఒప్పుకోలేదు. చిలుక అతన్ని వ్యాధి నుంచి రక్షించేందుకు రాజగంధి మూలిక తెచ్చి తిరిగి తన వాళ్ళ దగ్గరకు పోతానని చెప్పి ఇక తన స్వేచ్ఛకు అడ్డు రావద్దని సుదర్శనుని కోరింది. దానితో అతడికి ఆత్మబంధువుల పట్ల మనిషికి ఉండవలసిన ఆప్యాయత, బాధ్యత అర్థమైంది. కానీ అదే చిలుక మరొకసారి తిరిగి వచ్చి తాను తన వాళ్ల మధ్య జీవించలేనని చెప్పగానే అతడికి దాని నిజరూపం తెలిసిపోయింది. అది మనిషిలాంటి చిలుక. చాలామంది మనుషులు తమ శక్తి సామర్థ్యాలతో సాధించలేనివి గొప్పవాళ్ల ద్వారా పొందే అవకాశం కలిగితే తమ వాళ్లను కూడా కాదని వాళ్ల పంచన చేరుతారు. అలాగే చిలుక కూడా తన తెలివితేటలను తన వాళ్ల కోసం ఉపయోగించాలనే బాధ్యత మరిచి సుదర్శనుడు కల్పించే సౌఖ్యాల కోసం ఆశపడింది. ఆహార సంపాదన కోసం శ్రమపడవలసిన అవసరం, శత్రుభయం సుదర్శనుడి ఇంటదానికి లేవు. చిలకలోని ఈ దౌర్బల్య గుణాన్ని పోగొట్టేందుకు అతడు దానికి ఇక తన ఇంట ఆశ్రయాన్ని ఇవ్వదలచలేదు. ఈ విధంగా మనిషిలాంటి చిలుక అనే ఈ కథ సమాప్తమైంది. తదాస్తు దేవతలు.
గోపవరం అనే గ్రామంలో నరసింహం అనే చిన్న రైతు ఉండేవాడు. ఆయన భార్య పేరు భానుమతి. నరసింహం నోరెత్తితే తిట్లు వచ్చేవి. పెళ్ళైన కొత్తలో భానుమతి భర్త తిట్లకు బెదిరిపోయి జ్వరం కూడా తెచ్చుకుంది. ఒక ఏడాది గడిచాక ఆమె భర్తను అంతగా తిట్టవద్దని బతిమలాడింది. నరసింహం కల్లెర్ర చేసి, నీ నోరు పాడ, మళ్ళీ మరోసారి ఇలా అడిగావో ఒళ్ళు హోనం చేసేస్తా అని అన్నాడు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంలో నరసింహం ఘనతను ఊరంతా కదలు కదలుగా చెప్పుకునేవాళ్ళు. ఒక సంవత్సరం నవరాత్రి ఉత్సవాలలో ఊరి మధ్య గల దుర్గ గుడి ముందు హరికథా కాలక్షేపం ఏర్పాటు చేశారు. ఆ రాత్రి భోజనం వేలప్పుడు నరసింహం భార్యతో, ఒసే జిడ్డుముఖం, త్వరగా వడ్డిస్తే వెళ్ళి కథా కాలక్షేపం చేసి వస్తా అని అన్నాడు. భానుమతి గబగబా భర్తకు వడ్డించింది. నరసింహం భోజనం చేసి ముందు గదిలో ఉన్న మంచం మీద కూర్చొని, త్వరగా తెములు, అవతల కథ మొదలవుతుంది, బద్దక పీనుగా అంటూ కేక పెట్టాడు. భానుమతి త్వర త్వరగా అన్నం తిని వంటిల్లు సర్దుకోసాగింది. దుర్గగుడి దగ్గర జనం చేసే కోలాహలం ఆగిపోయి హరిదాసుగారి కంచుకంఠం వినిపించసాగింది. నోరు ఉన్నది కమ్మగా తినటానికి, తీయగా మాట్లాడటానికి, అంతేకాని కఠోరంగా తిట్టుకోవడానికి కాదు. తిట్టే ముందు మంచి చెడు చూసుకోవాలి. తదాస్తు దేవతలు ఉంటారు. వాళ్ళు తదాస్తు అంటే మనం తిట్టిన తిట్టు నిజంగా జరిగిపోతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు మంచే మాట్లాడాలి అని చెప్తూ ఉన్నాడు. నరసింహానికి హరిదాసు మాటలు వినిపించాయి. అతడు మంచం దిగి మంచం మీద నుంచి లేచి, ఇంకా వంటగదిలోనే ఆగోరిస్తున్నావా, మొద్దు అంటూ భార్యను కసిరాడు. ఇదిగో ముఖం కడుక్కొని వచ్చేస్తాను అంటూ భానుమతి బావి దగ్గర నుంచి జవాబిచ్చింది. నీ మొహం మండ, ఎప్పుడు ఆలస్యమే అన్నాడు నరసింహం. ఆ మరుక్షణం పెరట్లో నుంచి గొల్లుమంటూ శోకాలు ప్రారంభించింది భానుమతి. ముఖం మండిపోతుంది బాబోయ్, భరించరాని మంటలు దేవుడోయ్ అంటూ ఆమె ముఖం మీద నీళ్లు చల్లుకుంటూ కేకలు పెట్టసాగింది. భానుమతి ముఖం మంట ఎంతసేపటికి తగ్గకపోయేసరికి నరసింహం ఆమెను వెంట పెట్టుకొని దగ్గరలో ఉన్న వైద్యుడింటికి వెళ్ళాడు. ఆయన భోజనం చేస్తున్నారు, ఇప్పుడే వస్తారు, కూర్చోండి అన్నది వైద్యుడి భార్య. భార్యాభర్తలిద్దరూ అరుగు మీద కూర్చున్నారు. భానుమతి ముఖం మంట భరించలేకపోతుంది. 10-15 నిమిషాలు గడిచినా వైద్యుడు బయటికి రాలేదు. ఇది చూసి నరసింహం మండిపడుతూ భార్యతో, వీడు వైద్యుడా, బకాసురుడా, ఎంతసేపు తింటాడు, త్వరగా బయటికి వచ్చి కూలబడడం అని అన్నాడు. ఆ మరుక్షణం వైద్యుడు గబగబా బయటికి వచ్చి అరుగు పక్కన కూలబడిపోయి మూలగసాగాడు. వైద్యుడి భార్య శోకాలు ఆరంభించింది. నరసింహం భార్యను తీసుకొని మరొక వైద్యుడి ఇంటికి వెళ్ళాడు. ఆ వైద్యుడు భానుమతి ముఖంలోకి చూసి నరసింహంతో, 1 రూపాయలివ్వు అని అన్నాడు. నరసింహం తెల్లబోయి, ముందు రోగిని పరీక్షించండి అని అన్నాడు. వైద్యుడు మౌనంగా అక్కడ గోడకు వేలాడుతున్న ఒక చెక్కబల్లకేసి వేలు చూపి అవతల ఏదో ముఖ్యమైన పని ఉన్న వాడిలాగా తిన్నగా ఇంటిలోకి వెళ్ళిపోయాడు. ఆ చెక్కబల్ల మీద ఇలా రాసి ఉంది, రోగిని చూస్తే 25 రూపాయలు, పరీక్ష చేస్తే 50, చికిత్సకు 100. నరసింహం జేబులోంచి 25 రూపాయలు బయటికి తీస్తూ, వీడి అమ్మ కడుపు కాల వైద్యాన్ని వ్యాపారం చేశాడు అంటూ కోపంతో పళ్ళు కొరుక్కున్నాడు. అంతలో వైద్యుడు వచ్చి 25 రూపాయలు తీసుకొని భానుమతిని పరీక్షించబోగా లోపలి నుంచి ఆయన తల్లి, ఒరే బాబు, త్వరగా రా, నా కడుపు పెనంలాగా కాలిపోతుంది అంటూ కేక పెట్టింది. ఆ కేక వింటూనే వైద్యుడు లోపలికి పరిగెత్తాడు. నరసింహం 1 పావుగంట చూసి భార్యతో, వీడు వైద్యుడో వ్యాపారుడో తెలియట్లేదు, మరొక చోటికి వెళ్దాం పద అంటూ జేబులో మిగిలిన 40 రూపాయలను బయటికి తీసి చూసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. నరసింహానికి అతడి స్నేహితుడు శేషాచలం ఎదురుపడ్డాడు. వైద్యానికి మరికొంత డబ్బు అవసరం అవుతుందేమో అని అనుకొని నరసింహం స్నేహితుణ్ణి ఆపి, నీ దగ్గర ఏమైనా డబ్బుంటే ఇవ్వు, తెల్లవారగానే తెచ్చిస్తాను అని అన్నాడు. శేషాచలం బాధపడుతున్నవాడిలాగా ముఖం పెట్టి, చాలా అవసరమై అడుగుతుంటావు కానీ సమయానికి నా దగ్గర దమిడి లేదు అని ముందుకు సాగాడు. డబ్బు ఉండి మనకు లేదని అంటున్నాడు దొంగ వెధవ అన్నాడు నరసింహం భార్యతో. ఆ మరుక్షణం శేషాచలం వెనుదిరిగి వచ్చి నరసింహం మెడ పట్టుకొని, నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేయి, అలా చేయకపోయావో నీ ప్రాణానికే ముప్పు అని అన్నాడు గట్టిగా పళ్ళు కొరుకుతూ. నరసింహం వణిగిపోతూ తన దగ్గర ఉన్న డబ్బును శేషాచలానికి ఇచ్చి వెళ్ళాడు. భానుమతి ఇదేమీ పట్టించుకోకుండా, నా ముఖం మండిపోతుంది బాబో అంటూ అరవసాగింది.
ఆఖరికి బాగా విసిగిపోయి ఉన్న నరసింహం భార్య భుజం గట్టిగా పట్టుకొని, మరొక దిక్కుమాలిన వైద్యుడు ఎవడైనా దొరుకుతాడేమో అని నిన్ను తీసుకుపోతున్నాను, ఊరికి అరవకే రాక్షసి అని అన్నాడు. ఆ వెంటనే భానుమతి రాక్షసిగా మారిపోయింది. నరసింహం కేవు అంటూ అరిచి పరిగెత్తసాగాడు. రాక్షసి రూపంలో ఉన్న భానుమతి అతడి వెంటపడి తరమసాగింది. ఈ విధంగా వాళ్ళు ఊరు దాటి ఒక మామిడి తోటలోంచి పరిగెత్తుకుంటూ ఉండగా నరసింహం వెనుదిరిగి చూశాడు. అతడికి భార్య కనిపించలేదు. ఇద్దరు దేవతలు అతడికేసి వస్తూ కనిపించారు. నరసింహం భయాశ్చర్యాలతో, ఎవరు మీరు అని అడిగాడు. మేము తదాస్తు దేవతలం అన్నారు వాళ్ళు. ఇంతవరకు తాను తిట్టిన తిట్లన్నీ ఒకటి తప్పకుండా నిజం కావటానికి కారణమేమిటో నరసింహానికి ఇప్పటికీ అర్థమైంది. అతడు దూరంగా తనకేసి పరిగెత్తుకుంటూ వస్తున్న రాక్షసిని వాళ్లకు చూపుతూ, నా తప్పులను క్షమించండి, ఇక నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టడం మానుకుంటాను, నా మీద దయచూపి నా భార్యకు ఆ రాక్షసి రూపం నుంచి విముక్తి కలిగించండి అంటూ తదాస్తు దేవతల కాళ్ల మీద పడ్డాడు. తదాస్తు, నీ భార్యకు రాక్షసి రూపం నుంచి విముక్తే కాదు, ఈ క్షణం నుంచి రాక్షసుడు లాంటి భర్త నుంచి ఆమెకు కూడా విముక్తి కలిగింది. ఉత్తపుణ్యానికి తిట్టే వాళ్ళుంటే ఎదుటి వాళ్లకు భయం ఉండవచ్చు, కానీ గౌరవం ప్రేమ లాంటివి ఉండవు. ఆ సంగతి బాగా గుర్తుంచుకో అంటూ తదాస్తు దేవతలు మాయమైపోయారు. రాక్షసి రూపం పోయిన భానుమతి భర్త దగ్గరకు వచ్చి, మీరెందుకలా దిక్కులు చూస్తూ వణికిపోతున్నారు? మనం ఊరు విడిచి ఇంత దూరంలో ఉన్న మామిడి చెట్టులోకి ఈ అర్ధరాత్రి వేళ ఎందుకు వచ్చాం అని అడిగింది ఆశ్చర్యపోతూ. అదంతా తర్వాత చెబుతాలే, ముందు ఇంటికి పోదాం పద అంటూ నరసింహం బయలుదేరాడు. తను అడిగిన దానికి నోరు మూయవే దరిద్రపు కొట్టుదానా అని భర్త తిట్టనందుకు మురిసిపోతూ భానుమతి భర్త వెంట నడిచింది. ఈ విధంగా తదాస్తు దేవతలు అన్న ఈ కథ సమాప్తమైంది.